ఫ్రూట్స్ వ్యాపారం చేస్తామండి మేము. తెచ్చుకున్న సరుకు అంతా పడేయాల్సింది వస్తుంది. 1500 అలా పెట్టేస్తున్నాం, రోజుకు 600 కూడా అమ్మట్లేదు. 2 రోజులు అమ్మితే మాకేం కూలి కూడా ఏం రావట్లేదండి. అది మా పరిస్థితి చాలా నష్టాలు జరుగుతుంది. బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకునేటట్టు లేదు. 9 అయితే కట్టేస్తున్నారు. అది సార్ పెట్టిన డబ్బు కూడా రావట్లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే. సరిపోవట్లేదండి, టైం సరిపోకనే సరుకు అవ్వట్లేదండి. సరుకు అవ్వకపోవడంతో పడేయాల్సింది వస్తుంది. అదేం స్టాక్ ఉండేది కాదండి. జాంకాయలు బొప్పాయిలు స్టాక్ ఉండవండి. స్టాక్ ఉంటే 10 రూపాయలు తెస్తే 2 రూపాయలు కడుగుతారు తెల్లారు అమ్మేసరికి. అది మా పరిస్థితి. రేట్ తగ్గిపోతుంది. మొన్న నిన్న తెచ్చాము జాంకాయలు, నిన్న ఇవాళ కలిపి మొత్తం పెట్టుబడి కూడా రాలేదు. అసలు నిన్న ఇవాళ ఎండలో ఇద్దరు మేకం కూర్చోవాల్సింది వచ్చింది. అయినా కూడా ఏం ఉపయోగం లేదండి వ్యాపారాలు. ఏమో సార్, మాలాంటి పేదవాళ్ళని చచ్చిపోవడం తప్ప రెండేది లేదండి. ఏదో కరోనా వైరస్ వచ్చి చేస్తారంటారు, కానీ అలా ఏం లేదండి. ఇలా ఇబ్బందులు అప్పులు పాలైపోయి తినడానికి లేక ఉండటానికి లేక ఇప్పుడు ఈ ఇబ్బందులకే చచ్చిపోవాల్సింది. కానీ కరోనా వైరస్ రావాల్సిన అవసరం లేదండి. ఇలా కొనసాగితే మాత్రం సాయం అడుగుతున్నామండి. ఎవరు సాయం చేసేవాళ్ళు మాకు ఎవరు కనపడతలే. మా ఆయన కూడా కుంటే ఆయన ఆయనకి కాబరు అలా కూడా కొంచెం కూడా జాలిగా ఎవరు ఏమి గవర్నమెంట్ కూడా ఎలాంటి సాయం లేదండి మాకు. ఇలా కష్టపడాలి. తోటలోకి వెళ్ళి కోసుకుంటే తోటలో 50 రూపాయల కేజీ, ఇక్కడికి వస్తే 2 రూపాయల కాయ అడుగుతున్నారు. మాకేం కేజీకి 4 కాయలు అక్కడ దొరుకుతాయి, ఇక్కడే 2 రూపాయల కాయ అడుగుతున్నారు. 4 కాయలు కలిసి 10 రూపాయలకి అడుగుతున్నారు ఇక్కడ. అడిగేవాళ్ళు ఉంటారు తక్కువ. టైం అయిపోయిందండి. 1000 రూపాయలు నష్టం అండి. 2000 రూపాయలు సరుకు తెచ్చాము. నిన్న ఇవాళ ఇద్దరు మనుషులు 1000 రూపాయలు అమ్మాము. 1000 రూపాయలు నష్టం. ఇంకా మేము ఎలా బతుకుతామండి? చేసుకోలేని పరిస్థితి అండి. గవర్నమెంట్ ద్వారా ఏదైనా సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది మాకు. ఆటోలకు వెళ్ళాలి. ఆటో వాళ్ళు కూడా ఛార్జీలు పెంచేశారు. మా ఇంటి దగ్గర నుంచి 1500 రూపాయలు తీసుకొచ్చాడు, 30 రూపాయలు కడుగుతున్నారు. మనిషికి 30 రూపాయలు అడుగుతున్నాడు అండి. డబల్ చేసేసారు. మళ్ళీ ఇంటి దగ్గరలో కూడా దించట్లేరు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. కొద్ది తగ్గారమ్మ, ఫ్లోటింగ్ తగ్గింది. చుట్టూ మార్కెట్లు అయినాయి కదా, ఏ ఏరియా ఆ ఏరియా పెట్టేదాడికి కొద్ది తగ్గింది. టైమ్స్ చాలట్లా ఇప్పుడు 9 ఇంటికి అంటున్నారు. బయటకు వెళ్తే పోలీసులు మమ్మల్ని కొడుతున్నారు కూడా. ఏంటంటే ఇంటికి వెళ్ళేది 11 అవుతుంది. 2 గంటలు అంటే ఇప్పటి నుంచి కొట్టు చదువుకొని పట్టాలు ఇవన్నీ కట్టుకునేదే టైం అవుతుంది. పోలీసులు చెప్పినా అనట్లేదు. ఆఖరి పర్మిషన్ లెటర్ చూపించినా అయినట్లు తిరగొద్దు అంటున్నారు. 1 గంట దాకా ఇచ్చినా బాగుండేది. 1 గంట దాకా అవసరం లేదు. 12 దాకా అంటే 9 ఇంటికి క్లోజ్ చేసి 12 దాకా మార్కెట్ వెళ్ళకంటే కొద్ది బాగుండేది. కానీ పోలీసులు 10:30 అయితే కొడేస్తున్నారు కూడా రోడ్ల మీద. తగ్గారండి రోజులు మీరు పోల్చుకుంటే నిన్న వాళ్ళకు తగ్గారు. ఎండ వల్ల అండి మాకు కూడా ఈ ఎండ వల్ల ఏమవుతుందంటే పాప ఆడిపోతుంది. మొన్నటిదాకా 12 దాకా ఉండేది, 12 గంటల దాకా ఇప్పుడు పోతుంది. 9 ఇంటిదా చేశారు. పడేసేటండి. రేపు పని చేయమండి. ఎందుకంటే మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ కూడా లేదు కాబట్టి రేపు ఇంక పారేసుకోవటం. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు. అంతేనండి. ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ, అంటే ఈక్వల్గా అవుతుంది. తక్కువగా ఉన్నాయండి. వేరే ఇంత ముందులాగా లేదు. జనం కూడా తక్కువగా వస్తుంది. చాలట్లేదు. కూరగాయలు మిగిలి పోతున్నాయి. ఒకటి అమ్మడమే కష్టమైంది. కొంటలేదు అది. ఇంకేం రావట్లేదండి. ఇబ్బందిగా ఎక్కువ రోజు ఉండే తెల్లారిపాటికి మళ్ళీ పండిపోతాను సార్. పడేసుకోవడం సార్ లేదు సార్, సరిపోవట్లేదు. జనాలు రావట్లేదు సార్. అన్ని చోట్ల పెట్టేశారు కదా, రావట్లేదు. ఇబ్బందిగానే ఉంటుంది. సేల్ వేసిన 4 టిక్కీలు అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నాయి సార్. మొత్తం పండిపోతున్నాయి సార్. జనాలకి సదుపాయంగా ఉంది, కానీ పరిస్థితి ఏంటంటే పాపం కూరగాయలు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 2 కేజీలు 5 కేజీలు తెచ్చుకొని అమ్ముకోవడానికి కుదరదు. జనాలకి కంటికి నిండుగా ఉండాలి. నిండుగా ఉండాలంటే ఇక టైం ఏమో 10 వరకు 9:30 వరకు అలాంటప్పుడు వాళ్ళకి టైం సరిపోదు కదా. అదేంటంటే గవర్నమెంట్ ఆలోచించి దీనికి ఒక స్టోరేజ్ లాంటిదో, స్టోరేజ్ అయినా సరే వాళ్ళకి ఫ్రీ ఉండాలి. అంటే ఈ టైమింగ్స్ తక్కువను ఈ 15 రోజులు అన్నీ చేయాలంటే కష్టంతో కూడిన పని. ఇంకా వాళ్ళకి ఏదన్నా మొత్తం కోల్డ్ స్టోరేజ్ చేసి రైతుల దగ్గర ప్రభుత్వమే కొనేసి ప్రభుత్వం ప్యాకింగ్ చేసేసి దానికి సపరేట్ వ్యవస్థ పెట్టి వాళ్ళ నుండి సప్లై చేస్తే
అటు రైతులకి ప్రయోజనం ఉంటుంది, ఇటు ప్రజలకి ఇంటికి చేరుకుంటాయి. ఇలా ఇలా చేస్తే కరెక్ట్ అని భావిస్తున్నా. ఎండలు ఇప్పుడు ఈ ఒకటి ఇక్కడ కింద పెట్టారు, ఈ దుమ్ము ధూళి వీళ్ళు ఎంత రైతులు ఎంత హార్డ్గా ఉంది. అదే గ్యాలరీ మీద శుభ్రంగా ఇచ్చేస్తే నేడులో విశాలంగా ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క ఫైన్ ఇచ్చారు. అసలు సరే, ఇది అంతా ఒక వ్యవస్థ. ఇది ఇలా ఇలాగ అమ్మడం అనేది రైతులకి లాసే, ప్రజలకైతే ఫ్రీగాను బాగానే ఉంది. రైతులకి మాటికి తీవ్రమైన నేను ఒక కొనడానికి వచ్చిన నేను కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఇవన్నీ గవర్నమెంటే కొనేసి ప్యాకింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్ చేసి ప్యాకింగ్ చేసి ఇంటికి సప్లై చేస్తే ఇది ఎక్స్టెండివ్ బాగుంటుంది. అది పడేసుకోవాల్సి వస్తుంది. ఒక రోజులోనే రెండో రోజు వడబడిపోతే కొండ రావాలి. అవి నిఘనగా పచ్చగా ఉంటేనే కస్టమర్లు కొంటారు. అది గవర్నమెంట్ ఆలోచించాల్సిందిగా మనం చేస్తుంది. మార్కెట్ అంటే ఇప్పుడు మునుపటితో పోల్చుకుంటే కొద్ది పర్లేదండి. జనాల్లో కొద్దిగా అవగాహన వచ్చింది, సోషల్ అనే అవేర్నెస్ రావడం వల్ల తొందర దూరంగానే కొనుక్కుంటున్నాము. ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఫ్రెష్ సరుకు అనేది రావట్లేదు. అంటే జనాలు రావడం వల్ల వీళ్ళతో పోల్చుకుంటే ఫ్రెష్ సరుకు అనేది రావట్లేదు. అయిన వరకు సాధ్యమంత వరకు ప్రభుత్వ యంత్రాంగం బాగానే చూస్తుంది. సామాజిక దూరంతోనే ఉంటున్నాము. మాకు కావాల్సింది ఇన్ టైంలో తీసుకుని వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి ప్రస్తుతానికి మార్నింగ్ 6 to 9 అనేది 3 అవర్స్ అనేది అందరికీ అందుబాటులో ఉన్న టైమే కాబట్టి ఈ టైంని వినియోగించడం మంచిది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.